వాళ్ళందరూ నిరుద్యోగులు. ఉద్యోగం సాధించేందుకు అన్ని అర్హతలు ఉన్నవారు. సీదాగా వెళ్ళి ఉద్యోగం సాధించాల్సింది పోయి సందులో ఉద్యోగం పొందే ప్రయత్నం చేశారు. అడ్డదారుల్లో ప్రయత్నిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా? అక్రమార్కుడిని నమ్మితే అంతా చక్కబెడతాడా? చదువుకున్న మీరే చదువులేని వారిలా ప్రవర్తిస్తే ప్రభుత్వ ఉద్యోగం సాధించే అన్ని అర్హతలు ఉన్నవారే అడ్డదారుల్లో వెళ్ళే ప్రయత్నం చేస్తే ఇలానే ఉంటుంది. ఈ వీడియోలో కనిపిస్తున్నారే వీళ్ళందరూ చదువుకున్న నిరుద్యోగులు. ఉద్యోగం కోసం విస్తృతంగా ప్రయత్నిస్తున్న వారు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు. అలాంటి వీళ్ళందరూ ఓ పోలీస్ స్టేషన్ ముందు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. తాము మోసపోయాం, తమను మోసం చేశారంటూ వేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వీళ్ళు ఏ విషయంలో మోసపోయారు? వీళ్లను ఎవరు మోసం చేశారు? ఎక్కడెక్కడి వారు ఒకే చోట ఎలా మోసపోయారు? ఏ విషయంపై వేదన చెందుతున్నారన్నది తెలిస్తే మీరు ముక్కు మీద వేలేసుకుంటారు. 25 కూడా వయసు లేని వీళ్ళందరిలో పట్టుభద్రులు ఉన్నారు. పట్టుభద్రులయ్యేందుకు సిద్ధంగా ఉన్నోళ్ళు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు అర్హులైనోళ్ళు ఉన్నారు. అన్ని అర్హతలు ఉన్న వీళ్ళు అడ్డదారిలో ఉద్యోగం పొందే ప్రయత్నం చేశారు. ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇప్పుడు బావురుమంటున్నారు. మాకు కనుక డబ్బులు ఇప్పించకపోతే మాకు రెండు మేము ఇంటికి వెళ్లకుండా ఇక్కడికిక్కడే మేము ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మాలో 26 మందిలో ఒక ఇద్దరు ఈ విషయం ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్పుకోవాలో అర్థం కాక ఒక ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. మాకు వాళ్ళ ఇద్దరిని ఇతనే కిడ్నాప్ చేశాడనే అనుమానంగా ఉంది. మాకు ఖచ్చితంగా పోలీస్ అధికారులు, ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇండియన్ ఆర్మీ సర్వీసెస్ దేశ రక్షణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టే కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆర్మీలో ఉద్యోగం అంటే అగ్గి మీద నుంచోడమే, దేశ రక్షణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టేందుకు సిద్ధం అవడమే. అందులో ఉద్యోగం పొందాలంటే నిఖచ్చితమైన అర్హతలు ఉండాలి. అన్నిటికన్నా నిజాయితీ పరుడై ఉండాలి. అలాంటి ఉద్యోగం పొందేందుకు ఈ యువకులు విస్తృత ప్రయత్నాలు చేశారు. నియమ నిబంధనల ప్రకారం జరిగే సెలక్షన్స్లో పాల్గొన్నారు. అర్హులయ్యారా అన్న విషయంపై ఇంకా క్లారిటీయే రాలేదు. అడ్డదారులు తొక్కేశారు. ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తా అంటూ నిరుద్యోగులపై వల విసిరే వారి చేతిలో పడ్డారు. అడ్డదారిలో ఉద్యోగం సంపాదించేందుకు లక్షలు ముట్ట చెప్పారు. అసలు సంగతి తెలిసిందో లేదో ఇప్పుడు ఇలా అంటున్నారు. నా పేరు మల్లికార్జున రెడ్డి, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను 11 ఆర్మీ సెలక్షన్లు ఉన్నాయని చెప్పేసి గుంటూరు వచ్చాను. ఒక ఇది మాకు పరిచయం అయినటువంటి అతను ఫ్రెండ్ ద్వారా ఇతను మాకు పరిచయం అయ్యాడు. అతని పేరు ఆషిక్ అలీ. అతను మమ్మల్ని ఆర్మీ జాబ్ ఇప్పిస్తానని చెప్పి మేము 26 మంది దగ్గర 350,000 తీసుకొని ఇప్పిస్తానని అన్ని నకిలీ పత్రాలు చూపించి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. మేము 26 మంది ఉన్నాం. 26 మంది కటిక పేదరికం నుంచి వచ్చినటువంటి కూలీ నాలా చేసుకొని సంపాదించుకొని అతని చేతులలో పెట్టాము. మేము అతని ద్వారా మేము ఎంతో మోసపోయాము. మాకు ప్రభుత్వం మరియు పోలీసు అధికారులు కూడా మాకు కంపల్సరిగా న్యాయం చేయాలని కోరుకుంటూ, ఒకవేళ చేయకపోతే మేము మా 26 మందిని కలిసి ఇదే గుంటూరులో ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకున్నాము. ఇది జరిగి ఖచ్చితంగా తీరుతుంది. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉండనే ఉంటాడు. మనం మోసపోయామంటే మోసగాడికి దారి చూపించామని అర్థం. అడ్డదారుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయంటే ప్రపంచంలో నిరుద్యోగులు ఉండరు. ప్రభుత్వ సంస్థల్లో ఏ ఒక్క ఖాళీ కూడా ఉండదు. నీలో నిజాయితీ ఉంటే, ప్రభుత్వ ఉద్యోగం పొందే అర్హత నిజంగా నీలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగం నీ ఇంటి తలుపు తడుతుంది. నీలోనే నిజాయితీ లేకపోతే నువ్వు ఎందరి ఇంటి తలుపులు కొట్టినా అది బెడిసి కొడుతుంది. కూలి పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు కలెక్టర్ని చేసిన దేశం మనది. ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళ పిల్లలను
పోలీస్ సర్వీస్లో కమాండెంట్లుగా చేసిన దేశం మనది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం అడ్డదారులు తొక్కకండి, నిజాయితీతో నిక్కచ్చిగా ప్రయత్నించండి, ఖచ్చితమైన విజయం సాధించండి. ఉద్యోగాలు ఇప్పిస్తామనే వారి మాటలను నమ్మకండి.